హలో గైస్, మనం రోజు బయట తినే కొన్ని ఫుడ్ ఐటమ్స్ ని ఎలా డేంజరస్ గా తయారు చేస్తున్నారో చూస్తే మీ కండ్లైతే గ్యారంటీగా బయటికే వచ్చేస్తాయి కావచ్చు. కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ అవేర్నెస్ గా ఉండే వీడియోని చివరి వరకు చూసేయండి. కాకపోతే వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంటను కూడా కొట్టేసి అలప్షన్ని ఆన్ చేసుకోండి. దోస్తులు బర్త్డేలు ఉన్నప్పుడైతే దోస్తుగాళ్ళు కూల్ కేక్ అని ఆ కేక్ అని ఈ కేక్ అని ఏందేందో తెచ్చి తినిపించి ఖుషిగా వాళ్ళు కూడా తింటుంటారు కదా. కానీ కొందరు బేవకూఫ్ బేకరీ షాప్ వాళ్ళు ఎంత ముద్దుగా కేక్ని తయారు చేస్తున్నారంటే చూసి మురిసిపోవాల్సిందే. ముందైతే ఈ అయ్యగారు గుడ్లన్నింటినీ తీసుకొని ఒక్కొక్కటిగా వలగొడుతూ బకెట్ల కలెక్ట్ చేస్తుంటాడు. ఇట్లనే శానా గుడ్లను వలగొట్టి గుడ్లతో బకెట్ అంతా నిండిపోయినాక దానంతటిని తీసుకెళ్లి పెద్ద మిక్సర్ మిషన్ ఉన్న క్యాన్లో వేస్తాడు. ఆ మిక్సర్ క్యాను మిక్స్ చేసే మిషన్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మనకే మంచిది. ఆ తుప్పు పట్టిన మిషన్ ఉన్న మిక్సర్లో ఇంకా చక్కెరేసి మిషన్ని చాలు చేయంగానే మిషన్ మీద ఉన్న గ్రీస్ ఆయిల్ కంటెంట్ అంతా విజయవంతంగా కేక్ మిక్సర్లోనే పడుతూ ఉంటుంది. ఇక షాప్ ఓనర్ ఏడలాస్ అయిపోతాడేమో అనే భయంతో మిషన్ జాలి మీద ఉన్న ఇంగ్రీడియంట్ని కూడా చెంట చేయితోనే సాల్వ్ చేసి దాన్ని కూడా క్యాన్ల కలెక్ట్ చేసినాక చూడాలన్నా సామి రంగ. ఒకడేమో పిండిని క్యాన్ల పోస్తుంటే గీపట్వారేమో క్యాన్ల సంకదడిచే రేంజ్లో చేయనంత పిండిల ముంచి చేయి మీద ఉన్న చెమటనే కాదు చెట్ల మీద ఉన్న పిట్టల్ని కూడా కేక్ పిండిలనే వేసేస్తున్నాడు. ఈ షాప్లోకి వెళ్ళి కేకులు కొనకపోయిన పుణ్యాత్ములు ఎంతమందిర్రో ఏమో కానీ మార్కెట్లో కొత్త ఫ్లేవర్ వచ్చిందనుకొని ఊరిసుకుంట భలే కమ్మగా తినుంటారు పాపం. గాయస్ పానీపూరి ఉంటుంది ఒక పవిత్ర పదార్థం, మురిక్కాల పక్కన ఓ బండి పెడతాడు. ఆ పానీ పవిత్రం, గిన్నె పవిత్రం, ఆఖరికి షే మీద ఉండే చెమట కూడా పవిత్రమే. మురిగిపోయిన చింతపండును మనం ఏడా చూస్తుండం కానీ ఇలా తానైతే కుప్పలు కుప్పలుంటాయి. ఎండకు షే అంతా చెమటతో నిగనిగలాడుతున్న వేళ ఇక ఆ చింతపండును నీళ్ళలేసి పిసికే కార్యం చూడాలి బాబోయ్. టైలర్ తానుండే సూదులు తెచ్చి మన కండ్లలా మనమే పొడుచుకోవాలి. ఇంకా ఎండిదేండితో మూడు బాటలు కాడేసి ఐటమ్స్ అన్నిటిని ఇందులేసి ఆమ్లం తయారు చేసినాక వీళ్ళు ఇంకో కార్యాన్ని ముంగడేసుకుంటారు. అదేంటంటే ఆలగడ్డలన్నిటిని గిన్నెలేసి వాటిని షేయితోనే వలగొడుతూ ఎండకు షేయి మీద ఉన్న చెమటను గిన్నెలా గారిస్తూ మాల్చి ఊపు మీద ఒక్కటే పిసుకుతా ఉంటాడు. తర్వాత ఇందులో ఉడకబెట్టిన శనగలు, టన్నుల కొద్ది మసాలా, ఇంకేంటిదేంటిదో వేసి పిసికి పిసికి కలుపుతూనే ఉంటాడు. ఇక కలుపుడైన తర్వాత తనకేం పాపం తెలియనట్టు ఓ బట్టన్ తీసుకుని గలీజ్గైన గిన్నెకు ఫినిషింగ్ మాత్రం తడతల మెరిసేలా ఏకదం చేస్తుంటాడు. పానీపూరి రెడైనాక పానీపూరి లవర్స్ ఏడవకుంటారని ఈమె ఒచ్చుడొచ్చుడుతోనే పవిత్రమైన శంట పానీయాన్ని తుప్పల పెట్టేసుకొని బహు వినయంగా స్వీకరిస్తుంది. ఇంకా పానీపూరిలని దొరికిందే ఛాన్స్ అనుకుని పానీపూరిలోన్న శంట నీళ్ళని సైతం బయట రానియకుండా కప్పలానే ఫేద నోరు తెరిచి లొట్టలేసుకొని భలే సంబురంగా తింటుంది. తీటపూరికి పానీపూరే మందు, గోకుడికి గీకుడే మందు. లుంగేసుకున్న ఈ లత్కొరగాడు యాడికెళ్ళి మోపైండో ఏమో గాని రింగాడో ఇచ్చిగాడో ఏదో ఒకటి వాడి సావచ్చుగా. పానీపూరి సర్వ్ చేసే చేతితోని రాకి రాకి గొక్కొని పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడు. గాయస్, మార్కెట్లో కొత్త రకం బజ్జీలు వచ్చినాయి. మిరపకాయ బజ్జో, గుడ్డు బజ్జో అస్సలు కాదు, టమాటా బజ్జీలు బాబోయ్. టమాటాలని తీసుకొని మంచిగా చేయని పిండిలో ముంచి గుడ్డు బజ్జీలా అనే టమాటా బజ్జీలు చేస్తున్నాడు ఈ మాము. చలో ఇక బజ్జీలు ఉడకంగానే వాటిని బయటికి తీసేసి ఆయిల్ బయటకు పోయేటట్టు పెడుతున్నాడు. ఇక తర్వాతనే ఇతన్లో ఉన్న తీట మనిషి బయటికి వస్తాడు. వామ్మో, టమాటా బజ్జీని కోస్తున్నాడుగా. బజ్జీని కోసినాక అందులోకించి టమాటాలని బయటికి తీసి వాటిని ఒక గిన్నెలో కలెక్ట్ చేస్తాడు. ఇక తర్వాత అందులో కొత్తిమీర, ఉల్లిగడ్డ కారం వేసి అందులో చెమటతో నిగనిగలాడుతున్న చెయ్యేసి పిసుకుడు పిసుకుతుంటాడు ఈ మాము. ఇక పిసుకుడైన తర్వాత ఉట్టి బజ్జీలని మళ్ళా కర్రెట్టి నూనెలేసి మళ్ళోసారి ఫ్రై చేస్తాడు. ఇక ఫ్రై చేసిన వాటిని బయటికి తీసేసి అందులో మళ్ళీ పిసికిన ఇంగ్రీడియంట్స్నే వేసేస్తున్నాడు. వాహ్, భూమి మీద ఇసొంటి సృష్టికర్తలు ఉన్నారు కాబట్టే ఇలాన్ మస్క్ మామ మంచి మంచి వాళ్ళందరినీ మార్స్ మీదకి పట్టుకుపోదామనుకుంటుండు. దోస్తులు ఈ తాత కాజు మరియు మిల్క్ని కలిపి ఒక అద్భుతమైన డ్రింక్ను తయారు చేస్తుండు. ఎంత డేంజరస్గా అంటే చూసిరంటే మీరే పరేషాన్ అయిపోతారా. ఇంత ముందుగాల ఈయన ఒక బౌల్లో కాజు పేస్ట్ని అంగుటితోనే వేసేస్తున్నాడు. ఇంకా అందులో మిగడ కూడా వేస్తాడు.
తర్వాత దానిని తీయగా తయారయ్యడానికని టన్నుల కొద్ది చక్కెరనే వేసేస్తున్నాడు. ఫైనల్ గా ఓ గిలాసం తీసుకున్నాక మిక్సర్ మొత్తాన్ని ఓ పాషిపోయిన బట్టలో తీసుకుని చెమట చేయి మీద పాలను పారవోస్తూ మిక్సర్ మొత్తాన్ని పాషిపోయిన బట్ట నుంచే ఫిల్టర్ చేస్తుండు. వా తాత వా, తీయదనంతో పాటు ఉప్పదనం గిటంగా ఆడియేస్తీవిగా. ఈ విధంగా తాత తన మధురమైన శంట చేయితో చేసిన కాజు మిల్క్ డ్రింక్ ని కస్టమర్లకు సర్వ్ చేసి పుణ్యం కట్టుకుంటుండు. దీన్ని తాగినాక చూడాలి కస్టమర్ల యొక్క రియాక్షన్. గాయస్, ఇక్కడున్న జనాలు బిర్యానీ కోసం మస్తు వెయిటింగ్ లు ఉన్నారు. ఇంతలోనే బిర్యానీ సప్లై చేసేటోడు వచ్చేసి హడావిడిగా పాషిపోయిన బట్టన్ తీసుకుని బిర్యానీ బోగిన పక్కన ఉన్న టేబుల్ ని సాఫ్ చేస్తున్నాడు. ఇంతలోనే ఏమైందో ఏమో గాని షాప్ అయినా లాస్ కాకుండా ఉండడానికని పాషిపోయిన బట్టతో గీకి గీకి లేపిన బిర్యానీ ఎత్తులను ఏకంగా బిర్యానీ బోగెన్లను వేసేస్తున్నాడు. వా బెట్టే వా. పనిలో పనిగా దేవునికి సమర్పించే మిఠాయిలను చూడుర్రి ఎట్లా తయారు చేస్తున్నారో. మిఠాయిలను తయారు చేసే క్రియేటివిటీ అయితే సూపర్ ఉంది. కానీ ఈ మిఠాయిలను కలెక్ట్ చేసేటప్పుడు అయితే కాల్తో టచ్ చేసుడే కాకుండా మిఠాయిలు వేసే జాగ మీదకించి క్యాట్ వాక్ కూడా చేస్తున్నారు. అట్నే క్యాట్ వాక్ చేసిన జాగ మీదకించి మిఠాయిలను కూడా తయారు చేసేస్తున్నారు. ఈ మిఠాయిలను కలెక్ట్ చేసే పద్ధతి కాకుండా వాటిని క్రియేటివిటీతో తయారు చేసుడైతే సూపర్ ఉంది. అసలు రోడ్డు మీద పాలని ఒక క్యాన్ నుంచి ఇంకో క్యాన్ లో పోస్తున్న ఈ పాల పాపయ్య మామూలోడు కాదు. అసలు ఈయన గారు పెద్ద క్యాన్ లో నుంచి ఖాళీ అయిన పాలని బ్యాలెన్స్ చేయడానికని పక్కనే ఉన్న ఇంకో నీళ్ల క్యాన్ నుంచి నీళ్ళని తీసుకొని ఆ నీళ్ళన్నింటిని పాల క్యాన్ లో పోస్తున్నాడు. పైనుంచి ఎవరో వీడియో తీస్తారని తెలవంగానే పాల పాపయ్య దుకుణమంతా సర్దుకొని బండెక్కి మెల్లగా మాయమైపోతున్నాడు. దోస్తులు, కొన్ని రోజుల క్రితం మహారాష్ట్రలోని బోరివాల రైల్వే స్టేషన్ ఎగ్జిట్ దగ్గర స్ట్రీట్ ఫుడ్ అమ్ముకునే ఒక వ్యక్తి కస్టమర్లనైతే సావగొట్టినంత పని చేసిండు. ముచ్చటైందంటే ఈ అంకుల్ రైల్వే స్టేషన్ బయట రోడ్డు మీద ఇడ్లీలు అమ్ముతుంటాడు. కస్టమర్లు కూడా బాగానే ఎగబడి ఎగబడి తింటుంటారు. అయితే ఒక్కొక్కతనికి ఇతని మీద ఏమనుమానం వచ్చిందో ఏమో గాని ఓసారి ఈయనని గట్టిగానే ఫాలో అయిండు. కానీ ఎవరు చూసలేరనుకుని ఇట్లా అమ్ముకునేట ఆయన ఏకంగా బాత్రూంకెళ్ళి మూతి మొహం కడుక్కున్నాక బాత్రూమ్ ట్యాప్ కాడ నిండి ఉన్న నీళ్ల డబ్బానే తీసుకుని ఇతను ఎవ్వరు చూస్తలేరేమో అని అనుకొని బాత్రూమ్ నుంచి తెచ్చిన నీళ్ల డబ్బాని మెల్లగా తీసుకొచ్చి సప్పుడు చేయకుండా ఆ నీళ్ళని కస్టమర్లకు తాగడానికి, షై గడగడానికి, ఇంకా ఇడ్లీ సాంబార్ల గిటంగా అదే నీళ్ళని వాడి సాంబార్ని జర పల్చగా చేస్తాడంటే ఈ అంకుల్ అసలు మనిషేనా అనిపిస్తుంది. ఇదంతా చూసినాకైతే కెమెరామ్యాన్కి అయితే దిమ్మ తిరిగిపోయింది. అసలు ఇక ఆగలేక ఇదంతేందని అడిగితే మాకు తెలుసులేరా అన్నట్టే రియాక్ట్ అవుతాడేమో తెవరి. కాబట్టి ఏడబడితే ఆడ ఇష్టం వచ్చినట్టు నీళ్ళు తాగకుర్రి సుమా. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియోకి నెక్స్ట్ పార్ట్ కావాలంటే మాత్రం పార్ట్ 4 అని కమెంట్ చేయండి. ఈ వీడియోని మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని కొత్తగా చూస్తే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంటను కూడా కొట్టేసి ఆ ఆప్షన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.